రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో కొనసాగుతున్న గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి. హైదరాబాద్ లో మంత్రి సవితా ఇంద్రారెడ్డిని ఆమె నివాసంలో కలిశారు. తర్వాత లెక్చరర్ల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రైవేట్ కాలేజీల అధ్యాపకులకు ఎగ్జామ్ పేపర్ దిద్దే అవకాశం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు గెస్ట్ ఫ్యాకల్టీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు యాకూబ్ పాషా. ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రధానంగా నేను డిమాండ్ చేసేటటువంటిది తక్షణము ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేస్తూ ఆర్డర్స్ విడుదల చేయాలి నెంబర్ వన్. నెంబర్ టూ వీళ్ళందరినీ స్పాట్ వాల్యుయేషన్కు అనుమతించాలి నెంబర్ టూ. నెంబర్ త్రీ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో నిధుల కొరత కారణంగానో ఇంకో కొరత కారణంగానో ఎవరికి కూడా జీతాలు రావట్లేదు. రికార్డ్తే కానీ డొక్కాడినటువంటి ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులకు రావాల్సిన మూడు నెలల జీతాన్ని ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ప్రతి నెల వచ్చి జీతాల కోసం వెయిట్ చేయకుండా 12 నెలల జీతాన్ని అది కూడా కన్సాలిడేటెడ్ పే కింద ప్రతి నెల 1వ తారీఖున వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. విద్యాశాఖ మంత్రి గారిని ప్రస్తుతం మా యొక్క సమస్యల గురించి కలవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అంటే మాకు కంటిన్యూషన్ ఈ రోజు వరకు రాలేదు. జూన్ 1వ తారీఖు నుంచి కళాశాలలు ప్రారంభమైనాయి, కానీ మే నెల 15వ తారీఖు నుంచి మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాం. పిల్లల అడ్మిషన్లలో ఎండలు కూడా చూడకుండా మేము వెళ్ళి క్యాంపెయినింగ్ చేసాము. ఆ పనులకు మమ్మల్ని వాడారు. తర్వాత ఎగ్జామ్ డ్యూటీస్లో ఎలో చేయొద్దంటే కూడా కొన్ని చోట్ల అవసరమైన కాడ తీసుకున్నారు. మేము ఎగ్జామ్స్ చేయడానికి పనికి వచ్చాము, తర్వాత అడ్మిషన్ చేయడం పనికి వచ్చాం, కానీ పేపర్ దిద్దడానికి మేము పనికి రావట్లేదు. పేపర్ దిద్దడానికి ఈరోజు పాత ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటటువంటి అనామకులు వచ్చి దిద్దుతున్నారు. మరి మేమేం చేసాము? మేము 10 సంవత్సరాల నుంచి పేద పిల్లల కోసం కష్టపడి పనిచేస్తుంటే మమ్మల్ని కాదని, అసలు ఎవరెవరు అప్లై చేశారో వాళ్ళకి సంబంధించిన కరెక్ట్ డేటా ఉందో లేదో కూడా తెలియదు, కానీ వాళ్ళతోటి పేపర్ దిద్దిస్తున్నారు. అలా కాకుండా మేము గౌడ్ కాలేజీలో కష్టపడి పిల్లల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ముందు ప్రియారిటీ మాకు ఇవ్వాలి. అలాగే మా యొక్క అతిథి అధ్యాపకులందరినీ కూడా జూన్ 1 నుంచే కంటిన్యూషన్ చేస్తూ, మరియు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన విధంగా అందరితో పాటు మాకు కూడా 12 నెలల కన్సాలిడేటెడ్ పేమెంట్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.